మెదక్ జిల్లాలో సంచలనం రేపిన రియల్ ఎస్టేట్ ధర్మకారి శ్రీనివాస్ హత్య కేసు అనేక మలుపులు తిరిగింది. మంగళవారం నాడు వివాహేతర సంబంధం అనుకున్న పోలీసులకు లోతుగా విచారించగా ఆర్థిక లావాదేవీలతో హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారణ చేశారు. ఈ మేరకు మెదక్ పట్టణంలో ధర్మకారి శ్రీనివాస్ అంతిమయాత్రలో భాగంగా హత్యకు కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని మిత్రులు, శ్రేయోభిలాషులు, కుటుంబీకులు డిమాండ్ చేశారు. సుమారు గంట పాటు స్థానిక రామ్దాస్ చౌరస్త వద్ద హస్తికలతో ఆందోళన చేపట్టారు. నిన్నటి వరకు ఈ హత్య ఉదంతంలో వెలుగు చూసిన నిజాలను మనము చూసినట్టయితే అన్ని వేరే రకాలుగా మాట్లాడుకోవడం జరిగింది. ఈ రోజు ఉదయమే ఇప్పుడు స్పెషల్ గా ప్రెస్ మీట్ వచ్చింది. అందులో నేరం చేసినటువంటి వాళ్ళు మేము నేరం చేసినాము అని చెప్పేసి ఒప్పుకోవడం కూడా జరిగింది. అయినా కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళని ఇంకా అరెస్ట్ చేయకుండా కేసును తప్పుతో పట్టించాలని చెప్పేసి చూస్తున్నారు. అయితే ఏదైతే నిన్న మొన్నటి వరకు కనుక్కున్నటువంటి నిజాలు అవన్నీ తప్పు, శుద్ధ తప్పు, అవాస్తవాలు అవన్నీ కూడా ఇప్పుడు ఆర్థిక లావాదేవీలే ఈయన హత్యకు కారణమని చెప్పేసి మేము బలంగా నమ్ముతున్నాము. వాళ్ళని అరెస్ట్ చేసే వరకు మేము ఇక్కడ నుంచి కదలమని చెప్పేసి శ్రీరన్నా అమర్ రహే కూడా వేరే వాళ్ళు ఎవరో చేసిరు అనుకున్నాము. చేసినటువంటి నిందితులు మెదక్ టౌన్ సంబంధించినటువంటి లోకల్ వ్యక్తులని తెలిసింది ఇప్పుడే. ఇందులో ప్రధాన నిందితుడు డాక్టర్ చంద్రశేఖర్ రావు అని మాకు తెలిసింది. వాడిని వెంటనే నగర బహిష్కరణ చేయాలి, మన హాస్పిటల్ సీల్ చేయాలి, వాడిని వెంటనే ఇదే చోరస్తా హాస్పిటల్ వెంటనే లైసెన్స్ రద్దు చేయాలి, నిందితులను వెంటనే ఉరి చేయాలని చెప్పి డాక్టర్ చంద్రశేఖర్ గారిని మీద నడిచి చోరస్తారా, మేము కూడా వాడిని చంపిపడేస్తామని చోరస్తా మేము చెప్తారు, ఛాలెంజ్ చేస్తున్నా. డాక్టర్ అనురాధన్ చంద్రశేఖర్ నిందితులు ఉన్నారు, వాళ్ళందరినీ ఇదే చోరస్తా ఉరి తీయాలని, వెంటనే పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తాం.